దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఇప్పటికే మొదలైందా అన్న అనుమానం కలుగుతోంది. గత 2 వారాల కోవిడ్ కేసుల గణాంకాలు చూస్తే అవుననే సమాధానమే లభిస్తోంది. 55 రోజుల సుదీర్ఘ వినామం తరువాత తొలిసారిగా ఈ నెల 7 నుంచి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. ఆ ఒక్కరోజునే కొత్తగా 784 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. జూలై 14 నాటికి సరిగ్గా వారంలోనే మరో 2095 కొత్త యాక్టివ్ కేసులను గుర్తించారు. వారం వ్యవధిలోనే రోజువారీ యాక్టివ్ కేసులు 3 రెట్లు పెరిగాయని స్పష్టమవుతోంది. మరోవైపు దేశంలో 73 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10% పైగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇది వైరస్ ఉధృతికి అద్దం పడుతోంది. ఐసీఎంఆర్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశంలో డెల్టా వేరియంట్ ప్రాబల్యం అత్యధికంగా ఉందని తేలింది. దీనివల్లే కొత్త కేసుల్లో మళ్లీ పెరుగుదల నమోదవుతోందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోజువారీ కొత్త కేసుల్లో తగ్గుదల నెమ్మదించడాన్ని ప్రమాద ఘంటికలు పరిగణించాలని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ చేసిన ప్రకటన కూడా థర్డ్ వేవ్ ఇప్పటికే మొదలైందనే దిశగానే సంకేతాలిస్తోంది. ఇదిలా ఉండగా కోవిడ్ ఆసుపత్రుల్లో అడ్మిషన్లు మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తిలో థర్డ్ వేవ్ ఉండొచ్చన్న సంకేతాలు వెలువడుతున్న తరుణంలో ఆసుపత్రుల్లో చేరికల పెరుగుదల వైద్య వర్గాలను కలవరపెడుతోంది. కేసులు తగ్గుతున్నాయన్న ఉద్దేశంతో కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చినా ప్రజలు కనీస జాగ్రత్తలను పాటించకపోవడం, ముఖ్య కూడళ్లలో రద్దీ, మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరమే లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందన్న అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చేరేవారు, డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్యలో వ్యత్యాసం తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కర్ఫ్యూ ఆంక్షలు కఠినంగా ఉన్నప్పుడు కేసులు తగ్గటమేగాక డిశ్చార్జ్లు బాగా పెరిగినట్లు వైద్యులు వెల్లడించారు. ఇక ఏపీలోనూ కరోనాతో రోజువారీగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారు స్వల్పంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడ జీజీహెచ్లో ఒక్కొక్క రోజు 15 నుంచి 30 మంది బాధితులు చేరుతున్నారు. అటు విశాఖ కేజీహెచ్లో కొత్తగా చేరేవారు, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య దాదాపుగా సమానంగా ఉంటోందన్న సూపరింటెండెంట్ కర్ఫ్యూ అమలు వేళ కేసులు తగ్గినట్లు వెల్లడించారు. కాకినాడ జీజీహెచ్కు ఆక్సిజన్ ఇబ్బందులతో ఎక్కువగా బాధితులు వస్తున్నారన్న వైద్యులు, ఈ నెల 12న ఆక్సిజన్ 7 KL వాడకం ఉండగా ప్రస్తుతం పెరిగినట్లు పేర్కొన్నారు. గుంటూరు జీజీహెచ్లో కరోనా అనుమానిత లక్షణాలతో ఇంతకు ముందు ఓపీకి 50 మంది వరకు రాగా ప్రస్తుతం 100 మందికి చేరుతున్నారని, ఇన్పేషెంట్ల సంఖ్య పెరిగినట్లు వైద్యులు వెల్లడించారు.